చాలా బ్యాడ్ గవర్నమెంట్ లూటీలు చేసేస్తుంది, కరప్ట్ గవర్నమెంట్ అని మనం అనుకుంటే మనం దానికే మనం అర్హులం. ఎందుకంటే అల్టిమేట్గా మనమే కదా డిసైడ్ చేస్తాం ఎవరు పవర్లో ఉండాలి ఎవరు వద్దు అనేది. మనం డిసైడ్ చేయడంలో ఎవరికి మనం డిసైడ్ చేస్తున్నామో వాళ్ళే వచ్చిన తర్వాత వాళ్ళని తిట్టుకుంటూ ఉంటాం, వీడు ఎలా చేశాడు అలా చేశాడని. ఇవాళ పేపర్లు చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది వేలంపాటు జరిగినట్టు జరుగుతుంది. ఒకటి 2000 ఇస్తానంటే ఒకటి 3000 ఇస్తాను, 3116 ఇప్పుడు తెలంగాణలో ఫస్ట్ టైం వినండి. 2000 3000 ఏమో ఇచ్చేదో చచ్చేదో పెంచుకుంటూ పోవచ్చు, కానీ ఎవరో చెప్పారు మీకు ఈ నెంబర్ అయితే కరెక్ట్గా ఎక్కుతుందని, అందుకని 3116 ఇస్తాను నేను వస్తాయని. అంటే ఇది ఒక రకంగా మంచి అనుకోవాలి, ఎందుకంటే ప్రజల షేరు ప్రజలకు ఇచ్చేస్తున్నారు. మొత్తం లూట్లో ఎంతో కొంత షేర్ ప్రజలకు కూడా ఇవ్వకపోతే లాభం లేదురా అని ఆ షేర్ ఇస్తున్నారు. లేకపోతే ఇప్పుడు 2 లెక్కేశాను 20 కోట్లుట మినిమం అసెంబ్లీకి. 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగిన వాడే అసెంబ్లీకి అభ్యర్థిగా రావచ్చు, లేకపోతే వాడు ఓడిపోతాడు. వాడు ఎంత గొప్పవాడైనా సరే, ఎంత పబ్లిక్లో టాక్ ఉన్నవాడైనా సరే, మనకున్నటువంటి పేదరికంలో 2000 రూపాయలు పట్టుకొచ్చి ఓటు ఒకళ్ళు ఇస్తే ఇంకోటి ఏమీ ఇవ్వకుండా నేను చాలా గొప్పవాడిని రా అంటే వాడికి ఓటేరు, డబ్బులు ఇచ్చిన వాడికే వేస్తారు. ఎందుకంటే పేదరికం, డబ్బులు తీసుకుని వేసేయచ్చు కదండి అంటే పేదవాడు మోసం చేయలేడు, మోసం చేస్తే వాడు పేదవాడుగా ఉండడం. ఆ డబ్బు తీసుకున్న తర్వాత లోపల ఎంపరో ఉండరు, ఒక్కడే ఉండి నొక్కాలి. ఆ నొక్కేటప్పుడు అంతరాత్మకు ద్రోహం చేసుకోలేడు. అందుకని ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏం పెట్టారంటే వాళ్ళు 2000 ఇస్తే మనం 200 ఇవ్వాలి. ఇద్దరి దగ్గర తీసుకున్నాడు కాబట్టి లోపలికి వెళ్ళాక కొంచెం డెమోక్రటిక్గా ఆలోచిస్తాడేమో, అసలు ఇవ్వకపోతే మాత్రం క్వశ్చన్ లేదు, అసలు ఎలక్షన్ నిలబడే అవకాశమే లేదు. ఇది అందరికీ తెలుసున్న రూల్. ఇది ఈ రూల్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసింది. 20 కోట్లు అంటే లెక్కేస్తే ఎంత అయింది? మొత్తం 5 ఏళ్ళు అంటే దాదాపుగా ఒక 1800 రోజులు. 20 కోట్లు రోజుకు 100,000 రూపాయల కన్నా ఎక్కువ, రోజుకు 100,000 రూపాయల కన్నా ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు ఈ అధికారం కొనుక్కోవడానికి. ఎవడన్నా 20 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత, మహాత్మా గాంధీ వచ్చి 20 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆ 20 కోట్లు సంపాదించుకోకుండా ఉండడానికి ఆలోచన చేస్తాడా? ఒకవేళ చేశాడే అనుకోండి, అతనికి డబ్బు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? 20 కోట్లలో కనీసం ఒక 10 కోట్లు వాడు సొంత ఆస్తులకే పెట్టుకున్నా 10 కోట్లు ఫండింగ్ వస్తుంది. ఫండ్ ఇచ్చేవాడు ఎందుకు ఇస్తాడు? ఉత్తప్పుడు మామూలుగా రైల్వే ట్రాక్ దీని దగ్గర రైల్వే స్టేషన్లో అడుక్కోవడానికి వచ్చిన వాడికి 5 పైసలు లేనివాడు, నేను ఎలక్షన్లో నిలబడగానే నాకు పట్టుకొచ్చి 10 లక్షలు ఇస్తున్నాడు అంటే ఉత్తరేస్తాడా? అతనేం దాత కాదు, అదొక ఇన్వెస్ట్మెంట్. ఏమో వాడు నెగ్గుతాడేమో, నెగ్గిన తర్వాత మనకి ఉపయోగపడతాడు. నాకు 10 ఇస్తాడు, నా ప్రత్యర్థికి ఇంకో 10 ఇస్తాడు. ఈ డబ్బు ఇలా రొటేషన్ అవుతూ ఉంటుంది. ఇది ఎక్కడికి పోతుంది అన్నది ఎక్కడో ఎప్పుడో ఒకప్పుడు ఆగుతుంది. ఢిల్లీలో కేజ్రీవాల్ అన్నవాడు అందరూ నవ్వారు, కానీ నెగ్గాడు. తర్వాత మోడీ వేవ్లో మళ్ళీ పోయాడు అనుకుంటే మళ్ళీ నెగ్గాడు. అతనికి కొంచెం మెంటల్ కూడా ఉంది, కానీ ఆనెస్టీ ఒప్పుకున్నారు. ఆనెస్టీ వాడికి ఎంతో కొంత మెంటల్ ఉంటుంది అన్నది నా ఎక్స్పీరియన్స్లో నేను అబ్జర్వ్ చేసింది. కానీ ప్రజలు అంగీకరిస్తారు వాడు ఆనెస్ట్ అయితే. ఇప్పుడు మెంటల్గా ఉన్న యాక్ట్ చేస్తే మనం ఆనెస్ట్ అనుకుంటారేమో అని చెప్పి కొంతమంది పొలిటీషియన్ తయారయ్యారు. వాడు ఫుల్ కరప్ట్, మెంటల్గా యాక్ట్ చేస్తుంటాడు. ఏంటండి మొత్తం అంతా నాశనం అయిపోయాం ఇందులోకి వచ్చి? నాశనం అయిపోయిన వాడు మళ్ళీ నీ కొడుకుని తెచ్చేందుకు పెడతావు? ఎవడు ఏ రైతు కూడా వాడు కొడుకు రైతు అవ్వాలని కోరుకోవట్లే, ఎందుకంటే బాగాలేదు ఫీల్డ్. సినిమా యాక్టర్ కొడుకు సినిమా యాక్టర్లు అవ్వాలి, పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవ్వాలి, ఎందుకంటే బాగుంది ఫీల్డ్, బాగా బతకాలని కోరుకోవట్లో తప్పలేదు. ఈ ఫీల్డ్ బాగుంది, ఇందులో తీసుకొద్దామని తీసుకొస్తున్నారు. ఈ ఫీల్డ్ ఎప్పుడైతే మిగతా ఫీల్డ్ లాగా, ఇదేమీ త్యాగం అనేది మర్చిపోండి, త్యాగం అనేది పోయింది, మిగతా ఫీల్డ్ లాగా పనిచేస్తేనే దానికి రిమ్యూనరేషన్ రా అన్న పద్ధతి కనుక తీసుకురాగలిగితే చాలు. పనిచేసిన వాడికే ఉంటుంది. ఇగో ఇప్పుడు ఎంతసేపు నాకు వాట్సాప్లో వస్తుంటాయి ఎమ్మెల్యేలకి ఎంపీలకి జీతాలు ఎందుకు అంటే, అలాగే దోచేస్తారు కదా ఇంక వీళ్ళకి జీతాలు ఎందుకని అంటే ఒప్పేసుకుంటున్నాం మనం. శుభ్రంగా దోచుకుండా జీతాలు ఎందుకు అడుగుతారండి? ఇవే ఎక్కువ సర్కిల్. పార్లమెంట్లో సెంట్రల్ హాల్లో కాఫీ రూపాయికి ఎందుకు ఇవ్వాలి, ఇడ్లీ 2 రూపాయలకి ఎందుకు ఇవ్వాలి? వీటి మీద వెళ్తారు తప్ప మీ ఇంటి పక్కనే ఉన్నటువంటి రెవెన్యూ ల్యాండ్ మొత్తం కూడా మీ లోకల్ ఎమ్మెల్యే కూడా లేకపోతే లోకల్ మంత్రి ఆక్యుపై చేసి రోజు పేపర్లో వచ్చిన దాని గురించి ఏం పట్టించుకోరు, చూస్తూ వెళ్తూ ఉంటాం అటు. కనీసం వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టాం, ఎందుకంటే మన పేరు తెలిసిపోతుంది. లోకల్ ఎమ్మెల్యే కదా, పేరు తెలిసిపోయింది అనుకోండి, రేపు పొద్దున ఏదో పని మీద వాడి దగ్గరికి వెళ్తే నువ్వు నా మీద ఫేస్బుక్లో యాంటీ పెడతావా అని అడుగుతాడు, ఎందుకు వచ్చిందని ఊరుకోవటం. ర్యాండమ్గా ఏదో ప్రపంచంలో జరిగిపోతున్నటువంటి అన్యాయాల మీద స్పందిస్తున్నాం తప్ప
నీకు జరిగిన అన్యాయం, నీ ఊళ్ళో జరిగిన అన్యాయం మీద స్పందించడానికి మనం సిద్ధపట్టలేదు. ఎందుకంటే మన రిలేషన్ పాడవటం మనకు ఇష్టం లేదు. ఇది ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి అనేది నాకైతే మొన్న మన రాష్ట్ర విభజన అంటూ జరిగిన తర్వాత నేను స్టేల్ అయిపోయాను అన్నది నాకు తెలిసింది. నేను ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో ఏదో పాత తరం రాజకీయం, లేకపోతే నా ఆలోచన తప్పు అది నాకు పూర్తిగా రియలైజ్ అయ్యాను. ఎందుకంటే రాష్ట్రం విడిపోయేటప్పుడు మనం అసలు అంత గొడవ చేయకూడదు. అవతలాడేవారు నేను పోతాను ఇంట్లోంచి, నా పార్ట్నర్షిప్ నా వాటా నాకు ఇచ్చాయంటే నా మాట నీ మాట దా కూర్చొని తెలుసుకుందాం అంటారు కానీ నేను ఇవ్వను నేను వదలను అని చెప్పి పట్టు కూర్చోవడమే తప్పు. సరే పట్టు కూర్చున్నాం, కూర్చున్న తర్వాత వాళ్ళేమో తలుపులు వేసేసి కాంగ్రెస్ తెలుగుదేశం కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయి అయిపోయిందని అనౌన్స్ చేశారు. అవ్వలేదని అందరికీ తెలుసు. అయ్యే పరిస్థితి ఉంటే తలుపులు వేయరు, టీవీలు కట్టేయరు. కానీ ఆధారం ఏది? ఆధారం లేదు. ఒక రెండు నెలలు అయిన తర్వాత ప్రింట్ చేసి పార్లమెంట్ వాళ్ళు బుక్ చేశారు ఆ లోపల జరిగిందంతాను. అది చూశాను, చూస్తే క్లియర్గా పాస్ అవ్వలేదు. అసలు లోపల ఏది జరగలేదు, ఓటింగే లేదు, కొట్టిపారేసారు అయిపోయిందని. లోపల ఉన్న మెంబర్స్ ఎంతమందిని చూస్తే మెజారిటీ లేదు అక్కడ. అందుకే తలుపులు వేసేసారు, అందుకే లైట్లు ఆపేశారు. ఇది చెప్పాను నేను. నేను ఏమనుకున్నాను చెప్పేటప్పుడు అంటుకుంటుందిరా బాబు బగ్గుమని అంటుకుంటుంది. ఇంత ఎవిడెన్స్ పార్లమెంటేషన్ బుక్, ఒక్కడ నాకు సపోర్ట్గా మాట్లాడలేదు. పార్టీలు మర్చిపోండి, వాట్సాప్లో చూసేవాళ్ళు కూడా ఎవ్వడో నువ్వు చెప్పింది కరెక్ట్ అని సపోర్ట్గా మాట్లాడినాడు. ఎందుకంటే అయిపోయింది దానికి, ఇంక అయిపోయింది కదా, ఇంకేం చేస్తాడు ఇప్పుడు? ఊరికే ఇదే గొడవ పట్టుకుంటాడు. అంటే లాగి పెట్టి లంపకాయ కొట్టేసిన తర్వాత అయిపోయింది కదా అని తుడుచుకుని వెళ్ళిపోయేంత గొప్పవాళ్ళం మనం అయినప్పుడు ఎందుకు ఈ బాధలు, ఈ మీటింగ్లు, ఇవన్నీ? మనకి జరిగిన అన్యాయం ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయం చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ప్రింట్ చేసిన బుక్లోనే ఇదిగో ఇలా అన్యాయం చేసామని చెప్పి పంపిస్తే అది చూసి కూడా ఓహో ఏదో రెండు అయిపోయింది, అలా జరుగుతూ ఉంటాయి. మన మెంటాలిటీ ఏంటో అలా గెలిచిపోయింది. ఏదైనా దయదర్చి ఇస్తే ఇస్తారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నది మన జాతకాలను బట్టి ఉంటుంది తప్ప మన కృషిని బట్టి ఏమి ఉండదు. 25 కోట్లు ఖర్చు పెట్టుకున్న ఎమ్మెల్యేలకి, 50 కోట్లు ఖర్చు పెట్టుకున్న ఎంపీలకి రాష్ట్రం గురించి ఆలోచించడానికి టైం ఉంటుందని మనం అనుకుంటే తప్పది. నెక్స్ట్ ఖర్చు పెట్టిన తర్వాత వాడు సంపాదించుకోవడం కూడా తప్పు కాదు. వాళ్ళే మనం ప్రజలే చెప్తాం. ఏమంటే ఎంత అన్యాయం చూడండి, వాడు మొన్న ఎలక్షన్ మొత్తం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి అతను నెగ్గించాడండి. పాపం వాడు రేపు కేసులు ఎరుక్కుంటే అతను చూడటానికి కూడా వెళ్ళలేదుట. ఎంత అన్యాయం చూడండి. నేను విన్నాను ఇలాంటివి. పబ్లిక్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే వాడు ఏం తప్పు చేసినా సరే నీకు వాడు ఉపయోగపడినప్పుడు నువ్వు వాడికి స్పందించకపోతే ఏంట్రా నువ్వు, నువ్వు పాలిటిక్స్లో ఉంటాను నీకు ఎక్కడ రైట్ ఉందని. ఇక్కడ రూల్ మాట్లాడడానికి లేదు. ఎందుకంటే పాలిటిక్స్ జనం ఏంటంటే అది జనం ఎక్కువ మంది ఏదో ఆలోచిస్తుంటే అది. సో దీనికి ఎలాగా మార్పు వస్తున్నది, కొత్త యంగర్ జనరేషన్ మీరు టెక్నికల్గా బాగా ఇది ఇప్పుడు వాట్సాప్లో వచ్చేసే ప్రపంచంలో ఎక్కడేం జరుగుతుందో అంతా 2 నిమిషాల్లో చూసుకోగలరు. మీరేమన్నా సజెస్ట్ చేయాలి, ఏం చేస్తే మార్పు రావడానికి అవకాశం ఉంది? కేజ్రీవాల్ లాంటి వాడు వస్తాడా? వస్తే ఇప్పుడు కేజ్రీవాల్ని చూస్తే కేజ్రీవాల్ అంత దురదృష్ట జాతకుడు ఇండియాలో ఎవడో లేడేమో అనిపిస్తుంది. వాడిని ఏ పని చేయనివ్వరు. వాడి గన్మెన్ వాడి మీద గన్నెట్టు ఉంచుతాడు ఎంతసేపు. ఈ గన్మెన్ నాకు వద్దన్న కుదరదు. నేను శర్మ గారిని ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం కలవటం, పేరు ఉండమే కానీ ఈఎస్ శర్మ గారు 65లో ఐఏఎస్ ఇప్పుడే కూర్చున్నప్పుడు చెప్పారు ఆయన, ఏమండి మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందా, చాలా గవర్నమెంట్తో దెబ్బలాడారు కదా. ఏముంది 35 ఏళ్ళు సర్వీస్లో 26 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు, అంతకన్నా ఏం చేయగలరు అన్నారు. అలా స్పోర్టివ్గా తీసుకోగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే తెలియకుండా సినికల్గా మారిపోతాం. ఈ సిస్టమ్ అంతా తప్పు, ఎవరిని చూసినా దొంగ కింద ద్రోహి కింద అంత నవ్వుతూ ఆయన రిప్లై ఇచ్చేటప్పటికి దట్ షుడ్ బి ద స్పిరిట్. ఫైట్ చేసేవాడి స్పిరిట్ అలాగే ఉండాలి. అలాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. నిజంగా కేజ్రీవాల్ అన్నవాడు భారతదేశంలో నా ఉద్దేశంలో రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చాడు. ఇలాంటి వాడు కూడా నెగ్గడానికి అవకాశం ఉంది రాని. మోడీ అలాంటి మార్పే తీసుకొచ్చాడు. మోడీ నెగ్గుతాడు అలా వచ్చి 282 సీట్స్ తోటి అన్ని జోన్ వస్తాడని ఎవరు అనుకోలే. ఆ రోజున కాంగ్రెస్ ఖర్చు పెట్టిన డబ్బులో 1/4 కూడా ఖర్చు పెట్టి ఉన్నాడు మోడీ. పెద్ద మోడీగా వచ్చింది, అయిపోయింది 5 ఏళ్ళలో. ఈవేళ ఎవడరా అంటే మొత్తం బీజేపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చిన ఫండింగ్ అంతా లెక్కేస్తే ఎంత వచ్చిందో ఈ 5 ఏళ్లలో దానికి 10 రెట్లు వచ్చింది బీజేపీకి. డైరెక్ట్ అఫీషియల్ కలెక్షన్. ఏదో శర్మగారు కోర్టులో కూడా వేసారు దాని మీద. అంటే దీనికి ఎవరో అతీతులు కాదని అనుకుంటే నాకు అదే ఒక్కోసారి అనిపిస్తుంది, ఎక్కడొచ్చేసింది మార్పు, ఎప్పుడు వచ్చేసింది?